నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చిరుధాన్యాలు మిల్లెట్స్ ఈ మధ్యకాలంలో ఈ చిరుధాన్యాల వాడకం విపరీతంగా పెరిగింది ఆ చిరుధాన్యాలు తింటే ఆరోగ్యవంతులు అవుతారంట అనారోగ్యం రాదంట జబ్బులు ఉన్నవాళ్ళు కూడా వాడచ్చంట మరీ ముఖ్యంగా షుగర్ ఉన్నవాళ్ళు వాడితే చాలా మంచిదంట అని చెప్పి బాగా వాడకం పెరిగింది తద్వారా వాడకం పెరగడంతో పాటు రేట్లు కూడా పెరిగినాయి ఈ చిరుధాన్యాలు అనేవి ఈరోజు వచ్చినాయి కాదు ఎప్పటినుంచో ఉపయోగం ఉన్నాయి కాకపోతే వాటి యొక్క మంచి ఆరోగ్య గుణాలను గమనించిన తరువాత వాటి వినియోగం బాగా పెరిగిపోయింది తెల్లటి వరి అన్నం తినేవాళ్లకు షుగర్ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి కనుక తల్లిదండ్రులకు షుగర్ ఉండి వారసత్వంగా జన్యుపరంగా షుగర్ ఉండేవాళ్ళు ముందుగానే ముందు జాగ్రత్తగానే ఆ తెల్లటి మల్లెపూ లాంటి అన్నాన్ని తగ్గించుకొని చిరుధాన్యాలు వాడకం మొదలుపెట్టారు చిరుధాన్యాలు అంటే ఏమి ఉన్నాయి జొన్న రాగి సజ్జలు కొర్రలు ఈ చిరుధాన్యాలని రకరకాలుగా వినియోగిస్తున్నారు చిరుధాన్యాలన్నీ కలిపి వాటిని పిండి చేసి అంటే చిరుధాన్యాల మిశ్రమంతో కూడిన పిండితో రొట్టె చేసుకుంటున్నారు రొట్టెకి కూడా నూనె లేకుండా నుప్పుల మీద కాల్చుకోవటం లేదా గ్రిల్ మీద గ్రిల్ మీద పెట్టుకుని కాల్చటం ఈ రకంగా నూనె లేకుండా చిరుధాన్యాలు రొట్టెలు తయారు చేసుకుంటాం ఈ చిరుధాన్యాల రొట్టెలు తయారు చేసి రెడీమేడ్గా ప్యాకెట్లలో కూడా అందుబాటులో ఉంటున్నాయి ఇవి దాదాపు మూడు నెలల వరకు కూడా ఏం చెడిపోవు మనం ఎక్కడైనా విహారయాత్రలకు వెళ్ళినా లేదా పుణ్యక్షేత్రాల సందర్శనకి వెళ్ళినా కూడా చిరుధాన్యాలతో చేసిన రొట్టెలు తీసుకువెళ్ళి వేడి చేసుకోకుండా కూడా తినేయచ్చు ఈ జొన్న రాగి సజ్జ వీటిలో ఫైబర్ పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది ఈ పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల మలబద్ధకం రాదు మలబద్ధకం లేదంటే మనకు మొలలు అరిసె మొలలు రావు అంతేకాకుండా మలబద్ధకము లేని వాళ్ళకి పెద్దపేగు క్యాన్సరు మలాశయం క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మేలు చేస్తుంది ఈ చిరుధాన్యాలు ఆ పీచు పదార్థం తిన్న తరువాత అమాంతము గ్లూకోజు చిన్న పేగుల నుంచి రక్తంలో కలవకుండా నిదానంగా గ్లూకోజు చిన్న పేగులోంచి రక్తం ప్రవే రక్తంలో ప్రవేశించి షుగర్ లెవెల్స్ రక్తంలో పెరగకుండా నియంత్రణ జరుగుతుంది అలాగే మనం తెల్లన్నం తినగానే ఒక గంట రెండు గంటలకు మళ్ళీ ఆకలి అవుతుంది ఈ చిరుధాన్యాలు రొట్టె కానీ అన్నం కానీ తిన్నప్పుడు అది అరుగుదల చాలా నిదానంగా జరుగుతుంది దాంట్లో ఉండే పీచు పదార్థం వల్ల తినగానే రెండు గంటలకి మళ్ళీ అవదు కడుపు నిండిన నిండుదనం ఉంటుంది నాలుగు గంటల ఐదు గంటల వరకు కూడా కడుపు దండిగా ఉంటుంది ఆకలి అనేది తెలవదు కనుక ఆ విధంగా షుగర్ ఉన్న వాళ్ళకి మళ్ళీ తినాలనే సంకల్పం కూడా ఉండదు ఈ చిరుధాన్యాల్లో అనేక రకమైన విటమిన్లు ఉన్నాయి బివన్ డి సిక్స్ ఇలాంటి బీకాంప్లెక్స్ విటమిన్లు కాల్షియము కొన్ని లవణాలు ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా ఉండటం వల్ల శక్తినిస్తాయి రాయలసీమ జిల్లాలో జొన్నతో పాటు రాగి వాడకం చాలా ఎక్కువ చిత్తూరు జిల్లాలో రాగి బాగా వాడుతూ ఉంటారు రాగి అన్నం రాగి మాల్ట్ అలాగే రొట్టెలు ఈ రాగి అన్నాన్ని రాగి ముద్ద అని చేసి రాగి ముద్దతో పాటు మజ్జిగ కానీ పెరుగు కానీ లేదు చేపల పులుసు కానీ మాంసాహారం చికెను మటన్తో కలిపి తింటూ ఉంటారు ఈ మధ్య కాలంలో ఈ డైరీలు వాళ్ళు ఈ చిరుధాన్యాలతో కూడిన స్వీట్లు తయారు చేయటం మొదలుపెట్టారు అది చాలా ఉపయోగపడుతూ ఉంది వాటిని మిల్లెట్ స్వీట్స్ అంటున్నారు మిల్లెట్ స్వీట్స్ చాలా ఆరోగ్యకరం ప్రధానమంత్రి మోడీ గారు ఈ మిల్లెట్స్ చిరుధాన్యాల్లో ఉండే మంచి పోషక పదార్థాలు ఉన్నాయి అలాగే అవి గర్భిణీ స్త్రీలకు పిల్లకు పాలిచ్చే తల్లికి చాలా శ్రేష్టమని అలాగే చిన్నపిల్లలకి ఐదు సంవత్సరాల లోపల ఉన్న పిల్లలందరికీ కూడా మంచి పౌష్టికాహారాన్ని ఇస్తుందని చెప్పి ఈ యొక్క మిల్లెట్స్ చిరుధాన్యాలని భారతదేశంలో ఉండే అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కూడా చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు గర్భిణీ స్త్రీలకు పిల్లకి పాలిచ్చే తల్లులకు చిన్నపిల్లలకి ఇవ్వవలసిందిగా ఆదేశాలు ఇస్తూ రోజున అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లందరూ కూడా వివిధ రకాలైన ఈ చిరుధాన్యాల్ని ఉపయోగిస్తూ కొన్ని బెల్లంతో ఉండలు తయారు చేయటం రకరకాల విధంగా వీటిని సమకూర్చటం అనేది ఒక మైలురాయి ఈ చిరుధాన్యాలు ఆ జొన్నలు గతంలో ఇప్పుడు కూడా పశువులకు కోళ్ళకు పౌల్ట్రీకి ఎక్కువగా వినియోగిస్తారు దాంట్లో తెల్ల జొన్నలు ఉన్నాయి పచ్చ జొన్నలు ఉన్నాయి ఈ జొన్నలు జంతువులకి వేస్తే ఎలా బలాన్ని సమకూరుస్తాయో మనిషికి కూడా ఈ జొన్నలు రాగులు సజ్జలు కొర్రలు ఇవన్నీ కూడా శక్తిని బలాన్ని పోషక పదార్థాలను సమకూరుస్తాయి కనుక అందరూ కూడా ఈ తెల్ల అన్నాన్ని తగ్గించుకుని ఈ చిరుధాన్యాలు వాడకం మొదలు పెడితే లేని వాళ్ళకి షుగర్ రాదు షుగర్ ఉన్న వాళ్ళకి చక్కటి కంట్రోల్ వస్తుంది షుగర్ ఉండి ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు ఆ ట్యాబ్లెట్లతోనే ఇన్సులిన్ అవసరం లేకుండా సరిపోతుంది చిరుధాన్యాలు వాడటం వల్ల ఇన్సులిన్ డోసు పెంచుకోకుండా ఉన్న డోస్తోనే మరి బ్యాలెన్స్ చేసుకుని కంట్రోల్ చేసుకోవడానికి వీలవుతుంది తర్వాత ఈ చిరుధాన్యాలు వాడే వాళ్ళకి దాంట్లోనే పోషక పదార్థాల వల్ల కాళ్ళనొప్పులు కీళ్ళనొప్పులు నడుము నొప్పులు ఇవన్నీ కూడా బాగా తక్కువగా వస్తాయి శక్తివంతమైన ఈ యొక్క చిరుధాన్యాలు అది చిరుధాన్యాల అన్నం కానీ చిరుధాన్యాల రొట్టెలు కానీ చిరుధాన్యాలతో ఆ రాగి లాంటి రాగి మాల్ట్ కానీ వినియోగించటం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం